మనకు ఒక తెలుగులో ఒక నానుడు ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. నా విషయంలో నేను రచ్చ గెలిచి ఇప్పుడే ఇంట గెలిచానేమో అనిపిస్తుంది. దానికంటే ముందు నేను ఆర్టిస్ట్గా డే బై డే మెన్ గ్రో అవుతున్న సమయంలో బయట ఆడియన్స్ నుంచి బయట నుంచి అందరి నుంచి చాలా చక్కటి ప్రశంసలు వస్తుంటే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు ఎవరన్నా సినిమా చూసి పొగుడుతారా చూస్తే అని ఎప్పుడు పొగిడేవాళ్ళు కాదు. అలా చూసి వచ్చావాదా అని. అట్లా ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని సినిమాలు అయినా సరే బయట నాకు ప్రశంసలు వచ్చాయి, కానీ ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఏమి పొగిడేవాళ్ళు కాదు. నాన్నకి నటన అంటే చాలా ఇష్టం, కానీ నా నటన నచ్చలేదా ఏంటి, ఏమి పొగడరు ఏమిటి, ఏమి ప్రశంసించరు ఏంటి అని అనిపిస్తుండేది. సో ఒకరోజు వెళ్ళినప్పుడు నా కవర్ పేజీలన్నీ తోటి మ్యాగజైన్స్ ఉన్నాయి, ఎక్కడ వాటిని చూస్తున్నారు. నేను రాగానే తీసి పక్కన పడేశారు. బాగున్నాయి కదా, బాగున్నాయరా అని ఒక మాట అంటారే అంటే అనలేదు ఆయన. సరే లోపలికి వెళ్ళి అమ్మ ఉంది, అమ్మ ఏంటమ్మా ఎప్పుడు నాన్న ఒక మాట అనరు బాగుందనరు, ఇంట్లో వాళ్ళు కనుక పొగిడితే ఆ అద్దే వేరు కదా, ఆ దారే వేరు కదా. బయట ఎన్ని పొగడతలు వచ్చినా బయట రచ్చ ఎంత గెలిచినా సరే ఇంట గెలవమంటారు, ఇంట్లో ఏంటమ్మంటే లేదురా నాన్న చాలా పొగుడతారు, ఇంటికి రాగానే అబ్బాయి ఏం చేశాడు నా కొడుకు అద్దర కొట్టేశాడు అద్ది అంటూ ఆయన రెండు మూడు భూత పదాలు కలిపి, అది మామూలుగా సంస్కృతం వస్తుంటుంది ఒకటండి అలవోకగా, ఆయన అవన్నీ కలిపి మాట్లాడుతుంటారు. చాలా ఇదిగా ఉంటారు కదమ్మా ఇప్పుడు కూడా చూడు అంటే, లేదురా నేను అడిగాను ఆమె ఆ విషయం వాడికి చెప్పచ్చు కదా అంటే, లేదే బిడ్డలు బిడ్డల్ని తల్లిదండ్రులు పొగడకూడదు ప్రశంసించకూడదు, అది వాళ్ళకి ఆయుక్షీణం అని చెప్పేసి. ఆ రోజు అనిపించింది ఓ అయితే నేను ఎప్పుడో ఇంట గెలిచాను అన్నమాట, అలాగే రచ్చ కూడా గెలిచాను. అలాంటిది నా సినీ ప్రస్థానం సంబంధించి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఫస్ట్ రచ్చ గెలిచాను, కానీ పరిశ్రమలో గెలిచే అవకాశం, పరిశ్రమ అంటే నా ఇల్లు అనుకుంటే, ఈ పరిశ్రమలు గెలిచే అవకాశం వజ్రోత్సవాలు అప్పుడు వచ్చింది. అందరూ కలిపి ఇక్కడ చాలామంది ఉన్నారు, అందరూ కలిపి నాకు లెజెండరీ అవార్డ్ ప్రదానం చేస్తుంటారు. చాలా చాలా హ్యాపీ ఫీల్, ఎంత ధన్యుణ్ణి అనుకున్నాను. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొంతమంది అది హర్షించిన టైంలో నాకు తీసుకోవటం అనేది నాకు సముచితంగా అనిపించలేదు. దానికి ఆ రోజు ఒక క్యాప్సూల్ బాక్స్ ఉంది, అందులో పడేసి నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే తీసుకుంటాను అని ఆ రోజున నేను అవార్డు తీసుకోలేదు. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈరోజు ద గ్రేట్ ఏఎన్ఆర్ అవార్డు నాకు వచ్చిన రోజున, ఈ అవార్డు నేను పుచ్చుకున్న రోజున, అది అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా పుచ్చుకున్న రోజున, నా మిత్రుడు నా సోదరుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ అవార్డుకి మీరు అందరి రకాల అర్హత ఉంది తీసుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తుంది ఎస్ నేను ఎంట గెలిచాను, రచ్చా గెలిచాను. అందుకనే నాకు నా ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఆహ్వానించినప్పుడు ఈ అవార్డు గురించి ఆయన సోదరుడు వెంకట గారు దీని గురించి ప్రస్తావించినప్పుడు ఐ వాజ్ రియల్లీ నేను ఓవర్గా రియాక్ట్ అయ్యాను. అంటే పద్మభూషణ్లు పద్మవిభూషణ్లు ద సినీ పర్సనాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాంటివి ఎన్నొచ్చినా సరే, లేకపోతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎన్నొచ్చినా సరే, ఈ అవార్డు వెనకాల నా లోపల భావం ఇది, నా భావోద్యోగం ఇది, నా వాళ్ళను గుర్తించి నా వాళ్ళు నా ఇంట ఇలాంటి ప్రశంసలు ఇలాంటి అవార్డులు వచ్చిన రోజున అది నిజమైన అచీవ్మెంట్ అది అని నేను ఫీల్ అయ్యాను. అది ఈ రోజున మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అందుకనే నాకుతో నాకు ఈ అవార్డు మామూలు అవార్డు కాదు, ఇది ప్రత్యేకమైన ఉంది. ఎందుకు ప్రత్యేకం అని చెప్పేసి, ఎందుకు అన్నిటి అవార్డులు మించిన అవార్డు గొప్ప అవార్డు అని నేను ఫీల్ అవుతాను అన్నది నేను ఈరోజు స్టేజ్ మీద చెప్పాలనుకున్నాను, చెప్పాను. అందుకే నాకు ఆ మాట అన్నాను.